మేడం గారు, అసలు మా ఇంట్లోకి ఇంత నా ఊరికి వస్తామని మేము కలలో కూడా అనుకోలేదు. మా కోసం ఆమె వస్తున్నాం, మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమె రాక కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఆమె చూడాలని మాకు కళ్ళకు ఎదురు చూస్తున్నాం. ఆయన నన్ను పిలిచి 206 మంది బాధతో చనిపోయినప్పుడు నన్ను పిలిచి ప్రతి ఒక్క కుటుంబాన్ని కలిసి తెలుగుదేశం పార్టీ మన కుటుంబం వాళ్ళతో ఎప్పుడు ఉంటామని ఆ భరోసా ఇవ్వమని నన్ను ప్రతి ఇంటికి పంపించాను. కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇట్లాంటి ధైర్యం నా తెలుగుదేశం బిడ్డలు నాకు ఇస్తారని ఆ ధైర్యంతో నేను ముందుకెళ్తున్నాను.